బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ పై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తనపై లక్షల కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ధర్మం దేశం గురించి పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఒక్కో కేసు నమోదు చేసే బదులు అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని సీఎం హోంమంత్రిని కోరుతున్నానన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతుందని రాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ నోటీసులో ఏముందంటే 2018లో మీరు ఆ ఏరియాలో ఒక రైలులో పాల్గొన్నారు. పరిపూర్ణ గారు వస్తే ఆ రైలులో మీరు పాల్గొన్నారు. అందుకోసం మీ పైన ఆ సమయంలో కేసు బుక్ అయింది. ఇప్పుడు మీకు నోటీస్ ఇస్తున్నా, మీరు కోర్టుకి రావాలి అని ఒక నోటీస్ ఇచ్చి పోయినారు. ఈ సైబరాబాద్ రచకుండ కమిషనర్ గారు ఆ లిమిట్లో ఈ పొల్యూషన్ వస్తుంది. నేను ముఖ్యమంత్రి గాని హోమ్ మినిస్టర్ గారు గాని డీజీపీ గారు గాని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కొద్దిగా ఈ కేసులు పంపించే బదులు మొత్తం తెలంగాణలో అసలు నా పైన కేసు ఎన్ని మీరు బుక్ చేసి పెట్టుకున్నారు, అసలు ఎన్ని కేసులు మీరు దాచి పెట్టుకున్నారు ఒకటిసారి పంపించేసేయండి. దాదాపు ఇప్పటికే ఒక 60-70 కేసులు నడుస్తున్నాయి. ఒక కేసులో 1 ఇయర్ శిక్ష కూడా పడింది. అసలు నా పొలిటికల్ కెరియర్ ఏదో డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒక ప్లాన్ చేయాలి, ఏదో ఒక కుట్ర చేయాలని ఒక మంచి అయితే మీరు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. దానికి నేను అసలు భయపడను. కానీ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని కేసులు ఒక్కటిసారి పంపించేసేయండి. నేను అన్ని కేసులు నేను ఫేస్ చేయడానికి నేను రెడీ, కొట్లాడతా. ఇక్కడ లేకపోతే హైకోర్టు, హైకోర్టు లేకపోతే ఢిల్లీ సుప్రీంకోర్టు, అక్కడ వరకు నేను వెళ్ళడానికి రెడీ. కానీ ఒకటేసారి పంపించండి అన్ని కేసులు. ఎన్ని కేసుల్లో నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు, ఏ పొజిషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు, అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా మీరు కేసులు బుక్ చేసినారు. భారతదేశం జెండా పట్టుకుంటే మీరు కేసు పెట్టినారు, గౌరక్షణ గురించి మాట్లాడితే మీరు కేసు పెట్టినారు. ఇంకా అసలు ఎన్ని కేసులు ఇంకా ఫ్యూచర్లో బుక్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. ఇంకా 1 ఇయర్ పడింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు శిక్షలు నాకు వచ్చేలాగా మీరు చేస్తారు అది కూడా అర్థమవుతలేదు. కానీ ఒక్కటే మాట, దేని కూడా నేను భయపడను. ఒక్క కేసు కాదు, 50 కేసు కాదు, 100 కేసు కాదు, 1000 కేసు కాదు, 100,000 కేసు కూడా బుక్ చేపిస్తే నా పైన ఒక్క స్టెప్ నేను ఎన్కాపడను. ఇంకా స్పీడ్గా నేను ముందుకెళ్తా. ఎందుకంటే రాజకీయం తర్వాత ధర్మం గురించి ఒక్కసారి సావాలని నా మనసులో ఉంది, దేశం గురించి ఒక్కసారి సావాలని నా మనసులో ఉంది. నేను ఎప్పుడు కూడా ఆగను.